Hello everyone, especially my dear students, staff and my dear viewers. Today I am going to discuss in the subject of the child health nursing like a pillala aragya shastram for the Mphw second year students in the second year like a newborn care. Okay na marika sari haayandi evaraithe first time chustunnaro last varaku chudandi appude mee content anedi meeku ardham avutundi. Adhe vidhanga okola topic length anipiste you can skip and you can follow your according to your convenient. Okay na endukante మనకు ఎక్స్ప్లెనేషన్ అవసరమైనప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కంటెంట్ అవసరమైనప్పుడు కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. సో మీరు అలా అని అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఓకేనా? అదేవిధంగా సో ట్రై టు మెయింటైన్ ద ఇయర్ ఫోన్స్, ట్రై టు మెయింటైన్ ద రన్నింగ్ మోడ్స్ ఆల్సో. సో ఈరోజు మనము టాపిక్ జస్ట్ సూపర్ఫిషియల్గా మనం తెలుసుకుందాం. ఓకేనా? న్యూబార్న్ కేర్లో మనం అసెస్మెంట్ ఆఫ్ ది న్యూబార్న్ బేబీ, మేనేజ్మెంట్ ఆఫ్ ది న్యూబార్న్ బేబీ గురించి, అంటే అప్పుడే పుట్టిన బేబీని ఏ విధంగా సంరక్షించాలి, ఎలాంటి కేర్ ఇవ్వాలనేది మనం ఈ చైల్డ్ హెల్త్ నర్సింగ్లో అంటే పిల్లల ఆరోగ్య శాస్త్రంలో సెకండ్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అదే చాప్టర్, అదొక చాప్టర్. ఓకేనా? సెకండ్ చాప్టర్ ఏమనుకునే న్యూబార్న్ కేర్. కాబట్టి ఇక్కడ ఏంటి, ఫస్ట్ అసెస్మెంట్ ఇస్ బేబీస్ అబ్గార్ స్కోర్. కాబట్టి ఫస్ట్ బేబీ పుట్టిన వెంటనే మనం ఏం చెక్ చేస్తాము, అబ్గార్ స్కోర్ అనుకున్నాము. అంటే ఏపీజీ అంటే వర్జిన ఎప్పుడైనా డాక్టర్ అనే శాస్త్రవేత్త డాక్టర్ దీన్ని ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఇది ఎప్పుడు చేస్తారంటే పుట్టిన వెంటనే ఫస్ట్ 1 మినిట్, తర్వాత 5 మినిట్స్, తర్వాత 10 మినిట్స్ తర్వాత కూడా చెక్ చేస్తారు. అంటే పుట్టిన 5-10 మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలి. సో బేస్డ్ ఆన్ దట్ అంటే మనం ఆ చెక్ చేసేటప్పుడు ఏమేమి చెక్ చేస్తాం, హార్ట్ బీట్, రెస్పిరేటరీ రేట్, మజిల్ టోన్, రిఫ్లెక్సెస్, కలరు, ఇవన్నీ దీన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి, బేబీ యొక్క కండిషన్, బేబీ యొక్క ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి, ఫర్దర్గా ఇంకేమైనా యాక్షన్ అవసరమో తెలుసుకోవడానికి అబ్గార్ స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అబ్గార్ స్కోర్ అనేది పుట్టిన నిమిషంలో ఫస్ట్ 1 మినిట్, తర్వాత 5 మినిట్స్, తర్వాత 10 మినిట్స్ కూడా ఈ విధంగా అంటే బేబీ యొక్క కండిషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అదేవిధంగా ఫిజికల్ ఎగ్జామ్ ఆఫ్ ఏ న్యూబార్న్ ఏముంటుందంటే జనరల్ అపేరెన్స్, ఓవరాల్గా బేబీ ఏ విధంగా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ, మజిల్ టోను, పోస్చర్, లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా. ఓకే, స్కిన్ కలర్ మనకి ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి తెలుసుకుంటున్నాం, స్కిన్ కలర్ పింక్ కలర్, ఒకవేళ సైనోసైడ్గా ఉంటే ఎన్ని పాయింట్స్ అని మనం డిస్కస్ చేసుకుని సపరేట్గా నేను డిస్కస్ చేయట్లేదు, ఆల్రెడీగా డిస్కస్ చేశాను. కాబట్టి నెయిల్స్, ఎనీ ర్యాషెస్ అలాంటివి ఏమైనా ఉన్నట్టు ఫస్ట్ ఏమనుకున్నాం మనము జనరల్ అపేరెన్స్, ఓవరాల్గా ఏ విధంగా ఉన్నారు అని. తర్వాత స్కిన్, తర్వాత హెడ్ అండ్ నెక్, తర్వాత ఫేస్, మౌత్, లంగ్స్, హార్ట్ సౌండ్స్, పల్సెస్ ఇన్ ద గ్రోయిన్, ఈ గజ్జల దగ్గర ఫ్యూమరల్ రీజియన్లో మనం చెక్ చూడాలి హార్ట్ పల్స్. ఓకేనా? అదేవిధంగా అబ్డోమిన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇమీడియట్ కేర్ ఇన్వాల్వ్స్, అంటే పుట్టిన వెంటనే మనం అబ్గార్ స్కోర్ చెక్ చేస్తాము. తర్వాత ఏమేమి చేయాలి, పుట్టిన వెంటనే మనం చేయాల్సింది, వీ హావ్ టు డ్రై ద బేబీ విత్ వామ్ టవల్స్ అండ్ క్లాత్స్. ఓకేనా? మన దగ్గర ఉన్న పొడిగా ఉన్న, కాబట్టి పుట్టిన వెంటనే ఏంటి మనం ఏం చేయాలి, పొడిగా ఉన్న, వెచ్చగా ఉన్న క్లాత్తో మనం బేబీని తుడవడం అలాంటివి చేయాలి. ఓకేనా? అదేవిధంగా తుడిచిన వెంటనే, పుట్టిన వెంటనే బేబీని ఒక ఏంటి డ్రైగా ఉన్న నీట్ వెట్ సారీ నీట్గా ఉన్న డ్రైగా ఉన్న పొడిగా ఉన్న క్లాత్ తోటి బేబీని తుడవాలి. అదేవిధంగా తుడిచిన వెంటనే తల్లి యొక్క పొట్ట మీద కానీ అంటే ఆపరేషన్ చేసిన ప్లేస్లో ఉండదు, కొంచెం చెస్ట్ అబ్డామిన్ మధ్య రీజియన్లో. ఓకేనా? అదేవిధంగా అతని ఆమె చేతుల మీద కానీ అతని అబ్డామిన్ తల్లి యొక్క అబ్డామిన్ మీద కానీ మనం బేబీని పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే స్కిన్ టు తల్లి యొక్క స్కిన్కి బేబీ యొక్క స్కిన్ అటాచ్ చేయడం ద్వారా తల్లి, ఎందుకంటే అప్పుడు తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడు తల్లి ద్వారా బేబీకి అన్నీ అందేవి, కానీ ఎప్పుడైతే అమలికలు కట్ చేస్తామో దాని ద్వారా బేబీ స్వతహాగా తను ఏంటి తీసుకోగలగాలి, అది ఎన్విరాన్మెంటల్ కండిషన్ అయినా, శ్వాస అయినా, న్యూట్రిషన్ అయినా ఏదైనా కూడా. కాబట్టి కొన్ని కొన్నిసార్లు బేబీకి అన్ని రోజులు గర్భాశయం ఉన్నప్పుడు వెచ్చగా కంఫర్ట్గా ఉండేది, కానీ అమృతల కార్డు కట్ చేసిన తర్వాత వెదర్కి తట్టుకోలేకపోతుంది. కాబట్టి వెంటనే ఏం చేయాలి, మదర్ మనము మదర్ యొక్క అబ్డామిన్ కానీ, మదర్ యొక్క ఆర్మ్స్ కానీ అంటే బ్రెస్ట్ చెస్ట్ రీజియన్లో కానీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండే విధంగా బేబీని అక్కడ పడుకోబెట్టాలి. ఓకేనా? అర్థమవుతుందా ఇవన్నీ కూడా? నెక్స్ట్ మామూలుగా బేబీస్కి ఉండవలసిన ఏంటిది, వాట్ ఆర్ ద వైటల్ సైన్స్, అంటే జీవ చిహ్నాలు, మనిషి జీవించి ఉండడానికి గుర్తించబడిన చిహ్నాలు ఇవి అంటారు. కాబట్టి ఎంత, ఇన్ఫెంట్ 0 to 12 మంత్స్ అప్పుడు ఎంత ఉండాలి వైటల్ సైన్స్, మామూలు ఇది 1 to 12. హార్ట్ రేట్ 100 to 160 బీట్స్ పర్ మినిట్ అంటాము. అదే బేబీస్ అంటే అది ఇప్పుడు 1 to 2, 1 to 1 ఇయర్ వరకు, సో అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి 1 ఇయర్ వరకు ఇంత ఉండాలి. అదే 1 to 2 ఇయర్స్ 11 ఇయర్స్ వాళ్ళకి 70 to 120 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. అర్థమవుతుందా? రెస్పిరేషన్ అయితే 0 to 6 మంత్స్ వాళ్ళకి 30 to 60 బీట్స్ పర్ మినిట్ ఉండాలి. ఓకే, 12 మంత్స్ వాళ్ళకి 24 to 30 ఉంటాయి. అదేవిధంగా 1 to 60 వాళ్ళకి 20 to 30, అదేవిధంగా 6 to 12 వాళ్ళకి 12 to 30 బీట్స్ పర్ మినిట్ ఉండాలి ఈ విధంగా. కాబట్టి రెస్పిరేషన్ మన బ్రెత్స్ అంటాం హార్ట్ రేట్ మనము బీట్స్ అంటే రెస్పిరేషన్ మనం బ్రెత్స్, శ్వాస ఎన్నిసార్లు కొట్టుకుంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. హార్ట్ రేటు అప్పుడే పుట్టిన బేబీస్కి ఎంత ఉండాలి, హార్ట్ రేట్ 100 to 160. అదేవిధంగా రెస్పిరేషన్ రేట్ అయితే 6 to 12 మంత్స్, 0 to 6 మంత్స్ వరకు అయితే 30 to 6,
30 to 60 బ్రెత్స్ అనేవి ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా న్యూ బార్న్ బేబీ అప్పుడే పుట్టిన బేబీ ఈ విధంగా ఉంటుంది కాబట్టి మన మంచి పొడ ఏంటిది శుభ్రమైన క్లీత్గా ఉన్న డ్రైగా ఉన్న క్లాత్ మన బేబీని మొత్తం తుడిచిన తర్వాత బేబీ యొక్క తల్లి యొక్క అబ్డామినల్ కానీ చెస్ట్ రీజియన్లో కానీ మనము కాంటాక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయ్యే విధంగా ఈ విధంగా పడుకోబెట్టాలి. ఓకేనా, అదేవిధంగా చూడండి కొన్ని ఆర్టికల్స్ కొన్ని ఉపయోగపడతాయి మామూలుగా స్టెప్స్ ఆఫ్ ఎగ్జామినింగ్ ద న్యూ బార్న్ బేబీ. కాబట్టి జస్ట్ బిఫోర్ ఆఫ్టర్ ఫీడింగ్ కాబట్టి అవాయిడ్ పర్ఫార్మింగ్ డీటెయిల్ అసెస్మెంట్ జస్ట్ బిఫోర్, కాబట్టి డీటెయిల్గా మనం తీసుకోవాల్సిన ఇక్కడ కాదు. ఓకే, ఎప్పుడు కానీ అర్థమవుతుందా, మనం మామూలుగా పుట్టిన వెంటనే మన అబ్గా స్కోర్ అని చెక్ చేయాలి. మనము బేబీని మొత్తం క్లీన్గా మనం తుడవాలి, తుడిచిన వెంటనే మదర్కి స్కిన్ టు స్కిన్, ఎందుకంటే కొన్ని కొంచెం హైపోథర్మియా ఉన్న టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ వల్ల బేబీ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, తల్లి స్కిన్కు స్కిన్ టచ్ అయ్యే విధంగా మనం ఆ విధంగా పడుకోబెట్టాలి. కొన్ని కొన్ని ఆర్టికల్స్ అనేది కొన్ని పరికరాలు అవసరమే ఉంటుంది కాబట్టి ఏ పరికరం దేనికి ఉపయోగిస్తామంటే వేయింగ్ మిషన్, ఓకే, వెయిట్ చెక్ చేయడానికి మెజరింగ్ టేప్, హెస్సీ అండ్ హెడ్ సర్కమ్ తల చుట్టుకొలత, చెస్ట్ చుట్టుకొలత, అబ్డామినల్ గర్త్ చెక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇన్ఫాంటోమీటర్ అంటే మెజర్ ద క్రోన్ టు హీల్ అంటే లెంత్ చెక్ చేసుకోవడం, అంటే తను స్వతహాగా నిల్చోలేరు కాబట్టి దాన్ని లెంత్ అంటాము. టీపీఆర్ ట్రే టెంపరేచర్ పల్స్ రెస్పిరేషన్ ట్రే అంటే కాబట్టి టెంపరేచర్ చెక్ చేయడానికి పల్స్ రెస్పిరేషన్, స్టెతోస్కోప్ అంటే హార్ట్ సౌండ్స్ వినడానికి, ఆస్కల్టేట్ అంటే సౌండ్స్ వినడానికి, టార్చ్, ఓకే, ఐస్ దగ్గర పైప్లర్ ఇది రిఫ్లెక్సెస్ అబ్జర్వ్, ఓరల్ క్యావిటీ నోట్లో ఏమైనా అనామలీస్ ఏమైనా ఉన్నాయి చెక్ చేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత రికార్డ్ షీట్ అంటే రికార్డ్ మనం ఏమైతే అబ్జర్వ్ చేసామో ఇవన్నీ ఫైండింగ్స్ రికార్డ్ చేయడానికి ఈ విధంగా. కాబట్టి పుట్టిన వెంటనే మామూలు ఈ విధంగా క్లీన్ చేయాలి. గ్రంటింగ్, గ్రంటింగ్ అంటే పిల్లలు వాళ్ళు ఏ విధంగా గుసగుస చిన్న చిన్న ఏడవడం నవ్వడం అలాంటి సౌండ్స్ హార్ట్ సౌండ్స్ ఇవన్నీ మనం అసెస్ చేయాలి. ఓకేనా, అదేవిధంగా మనం చూసినట్లయితే ఓకే ఇవన్నీ స్కిన్ కలరు టెక్నిక్ అని మీకు కావాలంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు నోట్స్ కావాలనుకుంటే యూ కెన్ రైట్ విత్ దిస్ నోట్స్ ఆల్సో. ఓకేనా, టెక్స్చర్ స్కిన్ టెక్స్చర్ ఏ విధంగా ఉంది అన్నీ మనం ఇన్స్పెక్షన్ కళ్ళతో చూడడం, ఏ విధంగా ఉంది, డ్రైగా ఉందా, క్రాకిల్గా ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందో చూసుకోవాలి. స్కిన్ టర్గర్ ఇన్స్పెక్షన్లో మనం పించింగ్ అయినా చిన్న గిచ్చి చూడాలి, ఏదైనా అసెస్మెంట్ వాళ్ళు చెల్లిస్తున్నారా ప్రతిస్పందిస్తున్నారా చెక్ చేయాలి. వాళ్ళకి స్క్రాష్ వచ్చి అంటే పుట్టిన వెంటనే వాళ్ళ బేబీ ఒళ్ళంతా ఇట్లా ఏంటి ఇలా విధంగా ఉంటుంది కొంచెం కలర్ ఇష్టగా, కాబట్టి దాన్ని మామూలుగా అవసరం అది మామూలుగా మనం పారపిల్ దాంతో క్లీన్ చేస్తే అది పోతుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, పర్పస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కాబట్టి మనం ఎందుకు చేస్తాము, టు ఐడెంటిఫై ద ఫిజికల్ న్యూరోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది న్యూ బార్న్ బేబీ. కాబట్టి భౌతికంగా నాడీ సంబంధమైన లోపాలతో ఏమైనా లక్షణాలతో ఏమైనా బేబీ పుట్టిందో తెలుసుకోవడానికి ఈ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. ఓకేనా, అదేవిధంగా రికార్డ్ ఎవిడెన్స్ ఆఫ్ కామన్ యూనిట్ల ప్రాబ్లమ్స్ కాబట్టి పుట్టిన వెంటనే కొంతమంది జన్యు లోపాలతో పుడతారు కాబట్టి అదేవిధంగా గంజన్లు పుట్టుకతోటి వంశపారంపర్యంగా భౌతికంగా శారీరకంగా మానసికమని కాదు నాడి సంబంధం అంటే కొంతమంది పక్ష అంటే లోపం దాన్ని చలనం లేకుండా పుడతారు పిల్లలు. అదేవిధంగా ప్రొవైడ్ బేసిస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది నీడ్స్ అండ్ ప్లాన్ నర్సింగ్ కేర్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ. కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారా మనకు తల్లి బేబీకి ఏం అవసరమో దాన్ని బేస్ చేసుకుని ఆ యొక్క అవసరం తీర్చడానికి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మనము టెంపరేచర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ రూమ్ ఇస్ మెయింటైన్ 28 ± 2 °C వరకు మనము, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేసినట్లయితే చిల్స్ వన్ కూడా అలాంటివి రావచ్చు కాబట్టి. సో బిఫోర్ టచింగ్ ద బేబీ వాష్ యువర్ హ్యాండ్స్ టిల్ ఎల్బో ఫర్ 3 minutes బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాషింగ్ ద హ్యాండ్ వాషింగ్ ద న్యూ బార్న్ బేబీ. ఓకేనా, కాబట్టి హ్యాండ్ వాషింగ్ అనేది కంపల్సరీ మనం చేయాలి. ఎక్కడి నుంచి అంటే హ్యాండ్స్ నుంచి ఎల్బో వరకు కూడా 3 minutes. ఓకే ఓకే, పర్పస్ ఆఫ్ ది మనం ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం అయినా కూడా చూద్దాం. ఓకే, పర్పసెస్ ఆఫ్ ది ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎందుకంటే టు ఇన్ష్యూర్ ద పేటెన్సీ ఆఫ్ ది ఆరిఫైసెస్ అండ్ స్పాంటేనియస్ బ్రీతింగ్. కాబట్టి బేబీ పుట్టిన వెంటనే ఫస్ట్ సారి ఎందుకు ఎగ్జామినేషన్ చేస్తారంటే ఆరిఫైసెస్ ఎక్కడ ముఖ రంధ్రాలు ఉన్నాయో ఆ రంధ్రాల ద్వారా ఏమైనా క్లియర్గా ఉందా, శ్వాస తనకు తానుగా శ్వాస తీసుకుంటుందా. స్పాంటేనియస్ అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా తనకు తానుగా శ్వాస తీసుకోవాలి. అదేవిధంగా ఐడెంటిఫై ద థ్రెడనింగ్ కంజెంటల్ మాల్ ఫార్మేషన్స్ అండ్ బర్త్ ఇంజరీస్. కాబట్టి ఏమైనా పుట్టుకతో కొన్ని లోపాలతో పుడతారు అలాంటి ఏమైనా కానీ డెలివరీ సమయంలో ఏమైనా ఇంజురీ కానీ జరిగిందని ఐడియా గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్లాసిఫై ది న్యూ బార్న్ అకార్డింగ్ టు వెయిట్ అండ్ జెస్టేషనల్ ఏజ్. కాబట్టి వాళ్ళకు మోస్ట్ అంటే తల్లి ఎన్ని నెలలు బేబీయో దానికి తగ్గట్టుగా పుట్టిందో లేదో తెలుసుకోవడానికి, హైట్ వెయిట్ కరెక్ట్గా ఉందో తెలుసుకోవడానికి ఇవన్నీ ఎగ్జామినేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇమీడియట్ రెస్పాన్స్ ఆఫ్ ద న్యూ బార్న్ టు ఎక్స్ట్రా యూట్రన్ లైఫ్ కెన్ బి డిటర్మైన్డ్. కాబట్టి ఇవన్నీ కూడా అబ్గర్ స్కోర్, బర్త్ వెయిట్, లెంత్, యాక్సిల్ టెంపరేచర్, పేరెంట్స్ ఆఫ్ ఆరిఫైసెస్. ఓకే, డీటెయిల్ ఎగ్జామినేషన్ న్యూ బార్న్ ఇస్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ 24 hours ఆఫ్ బర్త్. ఓకేనా, కాబట్టి పుట్టిన 24 గంటల లోపల ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలి. కానీ పుట్టిన వెంటనే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పుట్టిన వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే అబ్గర్ స్కోర్ ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ 1 minute, 5 minutes, తర్వాత 10 minutes. ఓకే, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. పుట్టిన వెంటనే చేయాల్సింది ఏంటంటే అబ్గర్ స్కోర్, అది
ఫస్ట్ 5 నిమిషాలు, తర్వాత 5 మినిట్స్, తర్వాత 10 మినిట్స్, ఓకేనా? తర్వాత మనం డీటెయిల్గా 24 అవర్స్ అయిన తర్వాత అప్పుడు బర్త్ వెయిట్, లెంత్, ఎగ్జాస్ట్ స్కేల్, ఇవన్నీ పేటెంట్స్ ఆఫ్ వైఫ్ ఇవన్నీ తర్వాత, అంటే 1 బై 1 ఆ టైంలో, అంటే వెంటనే అని కాదు, అకార్డింగ్ టు కండిషన్ ఆఫ్ ది బేబీ వీ కెన్ ఫాలో. కాబట్టి ఇవన్నీ చూడండి, మీకు అవసరం అనుకుంటే మీరు యూ కెన్ ఫాలో ద నోట్స్ ఆల్సో పర్పసెస్ ఇవన్నీ మనం. ఓకే, కాబట్టి అసెస్ ద ఫీడింగ్ బిహేవియర్, తల్లి బేబీ ఏ విధంగా పాలు తాగుతుంది, ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ అండ్ స్టూల్, యూరిన్ పాస్ చేసిందా, స్టూల్ పాస్ చేసిందా లేదా, ఇవన్నీ పర్ఫామ్ త్రూ హెడ్ అండ్ తల నుంచి కాలు వరకు మనం ఎగ్జామినేషన్ చేయాలి. ఇవన్నీ ఏదైతే ఎగ్జామినేషన్ చేసినా అవన్నీ కూడా మనం రికార్డులో మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ కూడా మనము అబ్గార్ స్కోర్లో, ఓకే, అబ్గార్ స్కోర్ ఇస్ మీ వీ హ్యావ్ డన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. ఓకేనా? కాబట్టి ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, న్యూరలాజికల్ స్టేటస్ చేసి తెలుసుకోవడానికి న్యూ బా ఏంటి అబ్గార్ స్కోర్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ 5 మినిట్స్, ఫస్ట్ 1 మినిట్, 5 మినిట్స్ తర్వాత, 10 మినిట్స్ తర్వాత. ఓకే, కాబట్టి చూడండి ఇక్కడ, ఓకే, స్కోర్ అనేది మామూలుగా ఎక్కువగా ఉంటే స్కోర్ అబ్గార్ స్కోర్ 10 అయితే బేబీ కండిషన్ బాగా ఉందని అర్థం. 4 to 6 అయితే మోడరేట్ డిస్ట్రెస్గా ఉన్నట్టు, 0 to 2, 3 అయితే ఇంకా కొంచెం డిస్ట్రెస్గా చాలా